హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు థియేటర్ల మీద ఉక్కుపాదం మోపుతోంది. ఎప్పటికే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చిన సర్కార్ తాజాగా థియేటర్లలో నిబంధనల అమలుపై నిఘా పెట్టింది. లైసెన్సులు రెన్యువల్ చేసుకుని సేఫ్టీ నిబంధనలు పాటించని థియేటర్లపై కొరడా విధిస్తుంది. వరుసబెట్టి థియేటర్లను సీజ్ చేస్తుంది. ఇప్పటికే ఏపీలో 170 నుంచి 180 మధ్య థియేటర్లు క్లోజ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో జగన్ సర్కారుకు విమర్శలు తప్పట్లేదు. థియేటర్లపై ఎందుకు ఈ కక్ష అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనలు పాటించని థియేటర్లను మూసివేస్తే అందులో తప్పేముందన్న ప్రశ్నలు ప్రభుత్వ మద్దతుదారుల నుంచి వస్తున్నాయి. వారి ప్రశ్నల్లోనూ న్యాయం ఉంది. అది సహేతుకమే కావచ్చు. ఏపీలో థియేటర్లలో దౌర్జన్యం కాస్త ఎక్కువే ఉంటుంది. అసలు జవాబుదారీతనం అన్నదే ఉండదు. అక్కడి జనాల సినిమా పిచ్చిని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. బ్లాక్ టికెట్లు అమ్మకం బాగా ఎక్కువ. థియేటర్ల మెయింటెనెన్స్ దారుణంగా ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా సరిగా పాటించరు. ప్రేక్షకులకు రక్షణ సదుపాయాలు కల్పించడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ప్రేక్షకులంటే ఒక చులకన భావం ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు థియేటర్ల మీద దాడులు చేయడం, నిబంధనలు పాటించిన థియేటర్లు లైసెన్సులు రద్దు చేయడం సరైందే. కాకపోతే ఇందుకు ఎంచుకున్న టైమింగే తప్పు. ఏపీలో నిర్ణీత ధరలను మించి థియేటర్లలోనే రేట్లు పెంచి టికెట్లు అమ్ముతుంటారు. ప్రభుత్వం దీన్ని నియంత్రించకుండా మరీ అన్యాయంగా టికెట్ల రేట్లు తగ్గించేసింది. తర్వాత దీనిపై నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ టికెట్ల దందా మరింత పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పుడే టికెట్ల రేట్ల నియంత్రణ తేవడం ద్వారా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలా చేస్తున్న భావన కలిగించిన ప్రభుత్వం ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలపై కోర్టుకు వెళ్లిన సమయంలోనే వాటిపై దాడులు చేయడంతో ఇది కూడా ఆకోవలకే వస్తుంది. దీంతో ఆ చర్యలన్నీ ఇప్పుడే ఎందుకు చేపడుతున్నారు? జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ప్రభుత్వం చేస్తున్నది మంచి పని అయినా జనాల నుంచి మద్దతు లభించట్లేదు. దేనికైనా టైమింగ్ ముఖ్యమని జగన్ సర్కారు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలా మంచిది.